చలో అందరికి శనార్తులలో రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మలన ముచ్చట్లు కోపరం జనరల్ బై బందన్ శానిటరీ వేర్ అండ్ వాక్మెట్ ఫుట్వేర్ లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సు కాక చూసుకుందాం రా రియాలిటీ ముచ్చట్లు ఏమున్నాయో पेर पेरमाल आरग्यं पयगार पेरेमो अभिवृद्धि विकेंद्रीकरण असल मतमेमो जगनमोहन रेड्डी का उत्तरांध्र उ भूमक धरल पच्चे कार्यक्रम अट सर इधरक निजूम संगति अने अटते विशाख एयरपोर्ट नीचे ओ राजमार्ग वेस्ट अभी एवल कोसमें वेस्ट्रु अने ओ पार चूसर मन ఎందుకేంది ఎట్లైనా విశాఖపట్నమే రాజధాని అంటున్నారు కాబట్టి ఎయిర్‌పోర్టులో గాలి మోటార్ దిగంగనే చక్కగా ఏ ట్రాఫిక్ లేకుండా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు కార్లల్లో ఓతందుకు వందల కోట్ల రూపాయలతోటి అద్దమసొంటి రోడ్డు వరుస్తున్నారంట ఎనిఏడి గోపాలపట్నం సింహాచలం హనుమంతవాక మదరవాడ మీదకెళ్లి 35 కిలోమీటర్ల రాజమార్గాన్ని చూసి పెట్టిరంట మరి నడివిట్లా పేద ప్రజల ఇండ్లు భూములు ఉంటే ఎట్లా అని పరేశాన అయ్యారు అంతర్జాతీయ దేశాలు మెచ్చినసొంటి అమరావతిని బొందబెట్టిచ్చినోడు కదా ఇదో లెక్కన సార్కు తొవ్వల ముళ్ళ చెట్లు పలుగురాలు తీసుకొని ఎట్లా పోతాం ఓ ఇది కూడా గాంతే ఇప్పటికే జీవీఎంసీ రాజమార్గం కోసం అన్ని సెట్ చేసి పెట్టిందంట తొవ్వ వరుసడే ఆల్చం అనుకో రాదురే ఇక అట్లనే పనిల పని జగనాల్ గారు ఉండడానికి కూడా బీచ్ రోడ్ల ఒక ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాడంట ఎట్లాగూ జనం సొమ్ముతోటే గో ఇవన్నీ చేస్తుండు కాబట్టి జగనాల్ గారి ఘనకీర్తులు భుజకీర్తులు అమరావతి రైతుల ఆర్తనాదాలు అధికార పార్టీల అరాచకాలు ఇట్లా రోడ్డుకి ఇరువైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తెలవనోళ్ళు తెలుసుకుంటారు అట్లనే ముఖ్యమంత్రి గారి ఇల్లు కాబట్టి మరి అన్ని వసతులు ఉండాలే చూడురి ఎట్లా పడితే అట్లా కట్టుకుంటావు అదో పరేశాను అందుకే జగనాల్ గారు మీరే దగ్గర ఉండి విశాఖ శారద పీఠాధిపతుల వారికి వాస్తులు గీస్తులు అప్పచెప్పు ఈశాన్యం పెరిగితే సిబిఐకి కోపం వస్తదా నైరుతి తగ్గితే చెంచలు కూడా జైలు నవ్వుతదా ఇట్లా మొత్తం సరి చూసి పెట్టుకోండి సారు మళ్ళా లేనిపోని పరేశాను ఎందుకు అట్లనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఏరియాలో కట్టుకుంటే ఇంకా బెటరు శుక్రవారం శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యాలి కాబట్టి విమానాశ్రయానికి దగ్గరగా ఇల్లు ఉండేటట్టు చూసుకో అట్లనే ఆ ఇంటి పక్క పొంచి ఒక ప్రత్యేక జైలు కూడా కట్టించుకో రాదు పుస్కున సిబిఐ కేసులలో శిక్షలు ఖరారైనాక ఎక్కడనో తీసుకుపోతారు కాబట్టి మనకు అనుకూలమైన ఒక జైలును కూడా సకల సౌకర్యాల నడుమ కట్టించుకుంటి వాంటే సేమ్ ఇంట్లున్నట్టే ఉంటుంది ఇక పనిల పని పులివెందుల కాడున్న రాజన్న సమాధికి కూడా నెలకొపారన్న పోవాల్సి వస్తుంది కదా కాబట్టి రాజన్న సమాధిని కూడా విశాఖకు తరలిస్తివా అంటే అట్లా కొంత సమయం ఆదా అవుతుంది రాజన్న సమాధిని దర్శించుకునే భాగ్యం విశాఖ ప్రజలకు కూడా దక్కుతది కదా ఇక అట్లనే మరి నెత్తులు పట్టుకొని ముద్దాడే సీన్ల కోసం ప్రత్యేక ఆలోచి ఏర్పాటు చేసుకొని భజన మండలి కోసం ఒక కళావేదికను కూడా ఆడనే కట్టిరి ఏపిల బతుకుతున్న పేదలకు గుడిసె లేకున్నా సరే గాని మీరు మాత్రం 9 ఎకరాలకు సెంటు భూమి కూడా తక్కువ కాకుండా భవంతిని నిర్మించుకోవాల్సి ఉంటుంది సరేనా ఇక మరి శారద పీఠాధిపతుల వారికి కర్సుల కోసం కొంత మంజూరు చేస్తే పనులు సురువైతాయి కానీ రే ఇంకేముంది ఇక విశాఖపట్నంలో ఒక ఇల్లు పులివెందుల కాడ ఒకటి హైదరాబాద్లో ఒకటి బెంగళూరులో ఇంకోటి శబ్బాష్ మా సీఎం ఎన్ని ఇండ్లున్నాయో చూడురాని జనం కూడా సగర్వంగా గల్లెగిరేసి చెప్పుకుంటారు మళ్ళా ఏమనుకుంటున్నారు మా కేసీఆర్ సార్ అంటే తెలంగాణను బంగారు తునుక చేయాలని చూస్తున్నాడు అగో ఆ తునుక కావాలంటే ముందుగా ఆశపడే దేవుళ్ళ నిమ్మలం చేయాలని తీరుతీరు డిజైన్లతో గుడులు కడుతున్నాడు అట్లా కడుతున్నా కూడా యాదాద్రి ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సార్ పోయినుండే నరసింహస్వామిని దర్శనం చేసుకొని గుడి ఎట్టట్లా కడుతురు ఏం కథ అని గుట్ట మొత్తం కలదిరిగిండు అతి సమేతంగా జస్టిస్ ఎస్వి రమణ సార్ వస్తుండని అర్చకులు పూర్ణ కుంభంతో ఎదురేగి స్వాగతం పలికిండ్రు బాలాలయంలో ప్రత్యేక పూజలు అర్చన అభిషేకం చేసిండ్రు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత ఫస్ట్ సారి లక్ష్మీ నరసింహస్వామి తానికొచ్చిండు పోయిన వారమేమో తిరుమల పోయిండు ఇక ఇవాళ యాదాద్రికి వచ్చిండు అన్నట్టు గుడి మాత్రం అవ్వల దారున్నది చోళ కాకతీయ పల్లవ శిల్ప కళాకృతులతోటి మరెక్కడ లేనట్టుగా గుడిని కడుతున్నారు దాదాపు 2.5 లక్షల టన్నులతో నల్లరాతితోటి అష్టభుజ మండప ప్రాకారాలు కాకతీయ కళారూపాలు యాలి స్తూపాలు పెట్టిర్రంట అష్టలక్ష్మి రూపాలతోటి సాలాహారాలు అల్వారుల విగ్రహాలు ప్రహ్లాద చరితం ఉపాలయాలతోటి గుడి కడుతున్నారంట మొత్తం 6 రాజగోపురాలుంటాయని చెప్పిర్రు మాడవీధులు మహావిష్ణు విగ్రహాలు ఓహో ఇట్లా గుడి చరిత్ర మొత్తం జస్టిస్ ముంగడ పెట్టిర్రు అధికారులు కానీ పైస పోతే పోయిందేమో గాని గుడి మాత్రం రాత్రిపూట లైట్లకు చక్కున మెరుస్తుంది యాదగిరిగుట్ట ఇది వరకు ఉన్నట్టు మీదికి ఏం లేదు
అంత కిందికే అయింది. ఇక గుట్ట కింద ఉన్నోళ్ళకు మాత్రం పొట్ట తిప్పలు తప్పేటట్లేవు ఇంకో నాలుగు రోజులు. బాణుడు ఉదయించే మేలుకో బాధలను కడతీర్చి మమ్మేలుకో. అయ్యో వచ్చేవు పోయేవు నా కొరకు వచ్చి కూసున్నాడు నీ కొరకు అన్నట్టు మొగడు కొట్టినందుకు కాదమ్మా యారాలు నవ్వినందుకు అన్నట్టు ఇప్పుడు కారు పార్టీల రాజకీయ నిరుద్యోగుల జోరు పెరిగింది. ఎమ్మెల్సీ పోస్టులు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారట కదా జల్లినే, ఇక ఆ ముచ్చట ఇనవాడటాలకు ఇక పుణ్యానికి దొరికిండు ఈటలు అని పీటలు దొరికేదాకా వేసుకోండి అని ప్రెస్ మీటులు పెట్టి మరి ఈటల మీద తీటనోరు ఆరేసుకుంటున్నారు. ఇక చూద్దాం రారు ఎట్టట్టున్నది వల్ల. ఎవడు దొంగరా అంటే గుడబాటలోడే దొంగ అని పోయిందాకా చూసి పోయినాక ఎందుకు పోయిండో ఎరికేనా అని కేసీఆర్ సార్ సూపుల్లో పడతందుకు ఆయన మెప్పు పొందేటందుకు పోటీ పడి మరి ప్రెస్ మీట్లు పెట్టి ఈటల రాజేందర్ ముచ్చట్లు ముంగలేసుకున్నారు. ఇక మేమే సొక్కం పద్ధతిలో అన్నట్టుగా కొంతమంది కారు పార్టీ రాజకీయ నిరుద్యోగులు తారట్లాడుతున్నారు మాటలతోటే. ఇక ఈ నడమ జల్లిల్నే ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు వంచబోతున్నారనే ముచ్చట తెలివంగానే సార్ సంకల్ ఎట్లా చూరాలని పదవి అనే వస్తువు మళ్ళీ ఎట్లా కొనాలని ఇగో ఇట్లా ఈటల ముచ్చటను అడ్డం పెట్టుకుని కోతలు పోస్తున్నారనుకో రాదిరి. మరి ఆయన ఒక ముందు ఏం చేసిరు, ఆయన పోయిందాక ఏం చేసిరు మూతవర్లు అన్నట్టు కమలం పార్టీ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎవరి నోరు పెద్ద ఉందో చూపించుకునే తందుకు అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ఈటల రాజేందర్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. చూడురి చూడురు ఎట్లున్నదో ముచ్చట, అగుడుబడ్డ మశమ్మ మొగని మింగి కూర్చున్నాను అన్నట్టు మాట ముచ్చట కాకముందే ఎవలేశం వాళ్ళు కడుతున్నారు కారు పార్టీలా. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కానువాయి పోతున్నా, అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానువాయి పోతున్నా పోలీసు వాళ్ళు ఎంత అడావుడి చేస్తుంటారు రోడ్ల మీదకి ఎవరిని కూడా రానియరు. ఇక అట్లనే ఎవరిని బాధలు చెప్పుకొని ఇవ్వకుండా పోతే ఇక ఈ పాపిస్ట్ పోలీసులు అస్సలు కలవడయ్యారమ్మా. అవసరమైతే అరెస్టులు చేసి లోపలేస్తుంటారు. కానీ తమిళనాడు రాష్ట్రంలో చూడండి ప్రజలకు సీఎంను కలిసే స్వేచ్ఛ ఎట్లున్నదా. చూస్తున్నారా ఏం సమస్య ఉన్నదో ఏమో ఈ తల్లికి కానీ. తమిళనాడు సీఎం స్టాలిన్ వస్తుండని ఆయనతో రోడ్డు పక్క పొంచి ఓ వినతి పత్రం పట్టుకొని నిలబడ్డది. ఇక అది చూసిన సీఎం సారు కారు ఆపిచ్చి ఆమె వినతి పత్రం అంతా చదివిండు. ఎంబడే సంతకం పెట్టి అధికారికి చెప్తా కలు అని చెప్పి పోయిండు. ఇక మన తానుంటారు చూడు ముఖ్యమంత్రులు, ప్రజల్ని కలవలేనంత బిజీ బిజీ ఉంటారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి గారైతే ప్రగతి భవన్లో అడిగే పెట్టనీయడానికో రాదురి. ఇక అది వేరే ముచ్చట గాని కనీసం ప్రజల మనిషిని అని చెప్పుక తిరిగే జగనాలన్న ప్రజల్ని కలుస్తుండా. ఇదివరకు ఎట్లుంటుండే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి సోమవారం సోమవారం కొంతమంది సామాన్య ప్రజల్ని కలిసి ఆనవాయితున్నది. ఇప్పుడు అట్లున్నదా, పోనీ వీళ్ళు ఉన్నతానికి వద్దామంటేనేమో గేట్లు తెరవరు, కనీసం సభల కాడికి మీటింగ్ల కాడికి వచ్చి చెప్పుకుందామంటేనేమో ఓ ఈ పాపిస్ట్ పోలీసు వాళ్ళు కలవనిస్తారనుకుంటున్నారా. అమ్మో చూస్తలేరా, అటు ఏపీలో అమరావతి దిక్కు జగనాలు గారు పోతే రాజధానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళని అరెస్టు చేసి లోపలేస్తారు. ఇక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎక్కువ బయటికి వెళ్ళాడు కాబట్టి మంత్రి కేటీఆర్ సార్ సిరిసిల్లకి ఎప్పుడు పోయినా వ్యతిరేకంగా ఉన్నోళ్ళని అందరినీ లోపలేస్తుంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకుడిని కలిసే భాగ్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేదనుకో రాదురి. ఒకవేళ ఉన్నా అది ఎలక్షన్లప్పుడు మాత్రమే ఆ సదుపాయం ఉంటుంది. అయ్యా జగనాల్ గారు తమరు ఈ రంగాల పని ఏది చేసినా ఇంతేనా నాయన, ఏమి చేతని చేతపాడుగాను. కోటాను కోట్లు పెట్టి కట్టిన సకదనాల బంగ్లాలు నిడిచిపెట్టి పోయి మళ్ళీ కడతా అంటున్నావు. మరి ఈ బంగ్లాలు కూరగొడతావా లేకపోతే మీ ఏటు విజయసాయిల వారు మీరు కలిసి ఇక మా జనం సొమ్ముతోటి కట్టిన వీటిని మారుబేరం పెట్టి అమ్ముతారా, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు చెప్పవైతిరి అని అడుగుతున్నారు ఏపీ జనం. ఎత్తెత్తు బంగ్లాలు అద్దాల మేడలు కోటాను కోట్ల ప్రజాధనం ప్రపంచంలోనే అత్యాధునిక రాజధాని నగరం. ఎన్ని అంగులు ఎన్ని ఆర్భాటాలు ఎన్ని ఎకరాల భూములు ఎంతమంది రైతుల చెమట త్యాగం. వెరసి అమరావతి రాజధానిగా తెలుగుదేశం పార్టీ సర్కారు అప్పుడు సురువు చేసిన అత్యంత అధునాతన రాజధాని నగరం. జగనాలు పుణ్యవాణి ఇన్ని కోట్ల ప్రజాధనం ఎటుపోవాలి, మూడు రాజధానులు 36 దర్వాజలు అని ఇప్పుడు విశాఖకు తరలిస్తామంటున్నారు. అయ్యా అటు విశాఖలున్న సర్కారు బంగ్లాలే పాలించే దిక్కు సత్తా లేక తాకట్టు పెడుతున్నారు. ఇక్కడ అమరావతిలో కట్టి తయారుగున్న బంగ్లాలను విడిచిపెట్టి విశాఖల మళ్ళా అంత ఖర్చులతో
తోటి ఎప్పుడు కడతావు, ఎవల పైసలు ఆగం చేస్తావు జగనాలు అని విశాఖ వాసులు అంటున్నారు. ఇటు ఇంకో దిక్కు ఇప్పటికే వెలగపూడిలో శాసనసభ శాసనమండలి సచివాలయం భవనాలు ఇంద్రభవనాలను తలదన్న తట్టు కట్టిండ్రు. మొత్తం 3 బంగ్లాలు 45 ఎకరాలలో 506.56 కోట్ల పెట్టి కట్టిండ్రు. దగ్గర దగ్గర 25,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మరి విశాఖపట్నంలో మళ్ళా కడతారా? కడితే కట్టి తయారుకున్న ఈ బంగ్లాల ముచ్చటైంది. వీటిని సర్కారు పెళ్లిల ఫంక్షన్ హాల్ చేస్తారా ఎట్లా? ఏం సంగతి అని అడుగుతున్నారు ఏపీ పీపుల్. పారిశ్రామిక పెట్టుబడులు సముదాయాలు అన్ని ఒకేతన ఉండాలని చెప్పి ఏపీ ఐఐసిసిని కట్టించింది మునుపు సర్కారు. 108 కోట్లు పెట్టి 11 అంతస్తుల బంగ్లా కట్టింది. ఇప్పుడు ఆ బంగ్లాని ఏం చేస్తారు? ఇది జనం సొమ్ము కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అమరావతి చుట్టుపక్కల అన్ని విభాగాల బంగ్లాలు నిర్మించి పెట్టింది తెలుగుదేశం సర్కారు. రాజధాని నగరానికి ఉండవలసిన అన్ని అంగులు సొబగులు అద్ది మొత్తం పూర్తి కావాల్సిన నగరాన్ని ఇప్పుడు విశాఖలో ఇంకో ఆకాశ హార్మ్యాలు లేపుతానంటే నడుస్తుందా అని చెప్పి అడుగుతున్నారు ఏపీ పబ్లిక్. మరి ఈ బంగ్లాలు ఏం చేస్తావో చెప్పుండ్రు మొదలు అనే ముచ్చట అడుగుతున్నారు. వదిని పాడైపోయిన నజపోతుందిరా లాగిపక్కు అంటే పోతపాయ పొయ్యిలవంతా అన్నట్ట. ఇక గదే ఉన్నది ముచ్చట గాలిపంక పార్టీ వాళ్ళది. అయ్యా తమరు పాలన చేసినందుకు వచ్చిన్రా, తెలుగుదేశం పార్టీ నేతల బడుగులో బలహీన వర్గాల నేతల పని పట్టేందుకు వచ్చిర్రా, కచ్చగట్టి కాలు దూతున్నారే అని అనుకొస్తున్నాడు తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న. చూద్దాం రారా ముచ్చట ఏందో. వామో, ఏం సీతలు ఏం పాలనేది, ఏట్లా పచ్చిపులు చూపించుకున్నట్టు గూట్ల గులకరాలు పెట్టినట్టు ఏం పాలనేది జగనాలు, మీ గాలిపంక పార్టీ వాళ్ళది. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటేనే కంట్లో పెట్టుకుంటున్నారు, కసురుకుంటున్నారు, ఎట్లనే చేసి వాళ్ళని ఆడుకోవాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్రాల మొత్తానికి విశాఖ కేంద్రంగా గాలిపంక పార్టీ కుట్ర రాజకీయాలకు తెరదీసింది. ఉత్తమోత్తములు విజయసాయిలో వారి ఆధ్వర్యంలో అని కూడా అనుకొస్తున్నాడు తెలుగుదేశం పార్టీ లీడరు బుద్ధా వెంకన్న. ఇక తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల ఆస్తుల మీద దెబ్బ పెడితే మళ్ళా మా జోలికి రాకుండా పోతారు అన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే విశాఖలో జరుగుతున్న ముచ్చట్లు చూస్తుంటే అర్థమైపోతున్నది అని కూడా అనుకొచ్చిండు. మొత్తానికి విశాఖలో వీసా వారి ధ్యాసంతా తెలుగుదేశం నాయకుల మీదనే ఉన్నదనే ముచ్చట అర్థమవుతున్నది అని కూడా అనుకొచ్చిండు సూడూరి. ఇక ఈ ముచ్చట ఇటు పెడితే ఇటు పక్క విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా జగనాలు విధిస్తున్న కొత్త పనుల ముచ్చట మీద వార్డు సచివాలయం ముంగల ధర్నకు దిగిండు. జగనాల సర్కారు నిజంగా తుక్లక్ పాలన లేకనే ఉన్నది సూడూరి, చెప్తే ఇనేది లేదు చేసేది సక్కంగా లేదు, ఏం పాలనేది అనుకొచ్చిండు. అసలే ఎల్లి ఎల్లక కరోనా కష్టకాలంలో జనం ఉంటే ఈ పనుల భారాలేంది, నీ సాతిక భారాలేంది జగనాలు అని గట్టిగానే అరుచుకున్నాడు గద్దె రామ్మోహన్. ఇక లేకపోతే జనమే నీకు పాఠం చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి మురసకు రే అనుకొచ్చిండు. కొన్ని ఇంట్లో పినిగల కదరు ఇట్ట దాపురం అయిరేమరా, మొత్తం కార్లు బండ్లు ఏంటనే పడ్డట్టున్నారు కదా, ఎప్పుడు సంధి చేస్తున్నారో ఏమో కానీ ఓ గ్యాంగ్ యాడ కారు కనిపిస్తే ఆడ దాన్ని ఎత్తుకపోయి దొంగతనంగా అమ్ముతున్నారట. ఇక మొత్తానికి పోలీసు వాళ్ళకి దొరికినరు, పచ్చలని పక్కన వలగొడతారు. కార్లకు వాళ్ళకున్న అవినాభావ సంబంధం మొత్తం బయటకు వచ్చింది. వామ్మో, శాంతి భద్రతలకు నిలయమైన హైదరాబాద్ పట్టణంలో ఇంత అద్రగానం దొంగతనాలా, మంచిగా ఒక ముఠానే తయారైందంట. ఇక ఏడ కారు కనిపిస్తే దాన్ని మాయం చేస్తున్నారంట. కర్మగాలి పోలీసు వాళ్ళకు దొరికిరు కానీ ఇగో వీళ్ళే వాళ్ళు సిపి సజ్జనార్ సార్ మీడియా ముంగడికి పట్టుకొచ్చి చూపెడుతున్నాడు చూడురే. వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని కార్ల దొంగతనాలు చేసిరు, అవిటిని ఏం చేసిరు అనేది అంతా చెప్తున్నాడు ఇనూరి. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 50 వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఒక్క వెహికల్స్ వల్ల విలువ సుమారు 4.3 క్రోర్స్. ఇసొంటి వాళ్ళతోటి మీకు కష్టమే ఉన్నది సారు, ఎటుగుడుక తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసినా దొరికినా పల్లెత్తు మాట కూడా అనరు, ఒక్క దెబ్బ కూడా కొట్టరన్న ధైర్యంతో గో ఈ సాహసం చేస్తున్నట్టున్నారు. మరి లేకపోతే ఏంది, గీతిరిగా దొంగతనాలు చేద్దురా వీళ్ళు, సరేగా వీళ్ళది ఇటు పెడితే గీ పెద్దమ్మని చూడురే, ఈమె పేరు సత్యవతి, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహులగూడెం వీళ్ళ ఊరు. అయితే ఈమె భర్త కరోనాతోటి చచ్చిపోయిందంట, ఇంట్లో ఒక్కతే ఉన్నదని ఇద్దరు దొంగ డాక్టర్ల అవతారంలో వచ్చి మెడలున్న పుస్తల్తాడు ఎత్తుకపోయిరు. పుస్తల్తాడు గుంజుతుంటే సత్యవతి సప్పుడు జాకెట్లా కూసున్నదో అనే డౌట్ అనుమానం మీకు రావచ్చు. దొంగలు తెలివి తక్కువలు ఉండరు కదా, మూతికి మాస్క్ గట్టి గట్టిరంట, లొల్లి చేస్తే చంపేస్తామని బెదిరిచ్చిరంట. ఇగే ఉన్నది పాపం పిల్లి కూనోళ్ళనే కుయ్యి మనకుండా కూసున్నది. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్లా ముందుగా రాజకీయం.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పట్లో ఇడిచిపెట్టట లేడు కదా జగనాలను, ఉద్యోగులకు డీఏ పెంపు అని హామీ ఇస్తేవి అమలు చేసివా ఇయ్యాలా అని మళ్ళొక ఉత్తరం సంధించిండు. ఇక ఇప్పటికి 5 ఉత్తరాలు రాసింది, దీంతో ఆరోది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఉత్తరం చదివి ఎప్పుడు అమలు చేస్తాడో కానీ జగనాలను మాత్రం ఎంపీ రఘురాములు మామూలుగా అడుగుతలేడు చూడురి. 6.5 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఇన్నొద్దులా కనిపెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రజల సంపద కేసీఆర్ ప్రభుత్వం అమ్మాలని చూస్తున్నది, ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. ఇక అట్లనే పీసీసీ రేసులో నేను లేను, అట్లనే హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడే ఉంటానని విఘ్నతగా చెప్పుకొచ్చిండు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల మీద దాడులు ఎక్కువైనాయి అంటున్నాడు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నట్లు అనుకుంటున్నాం ఎట్లా ఆనంద్ గారు? జగనాల గారి రాజ్యంలో దళితుల మీద దాడులు తక్కువైతే ఆశ్చర్యపడాలి, కానీ ఎక్కువైతే ఏముంది చెప్పురు అందులో ఆశ్చర్యము? మీ ఓవర్ కాకపోతే టక్కర్లు ఊరక ఎవడైనా చేతవాడి చేసినా ఏటరా తెలంగాణకు. గడికోపారు ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నంలో ఉన్న సబ్స్టేషన్లో మంటలు వేసినాయి. ట్రాన్స్ఫార్మర్ మీద 400 లీటర్ల ఆయిల్ పడ్డదట. ఇవేమున్నది మొత్తం నలగబడ్డది. 10 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆరిపినాయి. ఇక 30 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంటున్నారు. కయ్యాలు అమ్మో ప్రజలిచ్చే జీతం దాల్చలేనట్టున్నది కదా. ఇక లంచాలకు ఎగబట్టుంటారు కదా. కర్నూలు జిల్లా నదిచాగి సర్వేయర్ విఆర్ఓ భూమి సర్వే కోసం బాధితుల దగ్గర ఇక లంచం డిమాండ్ చేసినట. వాళ్ళు కూడా సీక్రెట్గానే తీసుకొచ్చిండ్రు, కానీ సీక్రెట్ కెమెరాలు పట్టించినాయి. 20 రూపాయల దొంగతనం చేసిందని 3 ఏళ్ల జైలు శిక్ష చేసింది ముంబై కోర్టు. ఈ లెక్కన చూసుకుంటే మన దిక్కు ఇప్పుడున్న జైలు సరిపోవు. మరి జర్రన్నీ అవుతున్నాయి ఆ చెప్పురి మన కాడ హైదరాబాద్ పట్టణంలో. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, రోజుకి ఎన్ని చూస్తలేము. మరి ముంబై కోర్టు 20 రూపాయల కానీ నిందితుడు ముఖం చూడకపోవచ్చునా? గిట్లిచ్చింది అనుకునేరు. వాడు 20 రూపాయలు దొంగతనం చేసిందే కాక బాధ్యంతో పాటు పంచాయతీ పెట్టుకున్నాడట. ఇక అందుకే నీ కోర్టు నిందితుడి పట్ల కఠినంగా వ్యవహరించి తీర్పునిచ్చింది. అయ్యో పాపం కరోనాతోటి 3 ఒక్కింట్లోనే చచ్చిపోయారట. రంగారెడ్డి జిల్లా తొండపల్లి కాడుండే పెదిరిపాటి బిడ్డలే సులోచన దంపతులకు 3 కొడుకులట. అయితే 25వ పెళ్లిరోజు వేడుకలు చేసుకున్నారట ఇంట్లో. 5 ఊరికి కరోనా వచ్చింది. ఇక పోయిన నెల తల్లి సులోచన చచ్చిపోయింది. మొన్న వారం కింద కొడుకు సుభాష్ చచ్చిపోయాడు. ఇక నిన్న దినాల రోజు లావానే చచ్చిపోయిందట. అయ్యో పాపం. బేరాలు అగో బంగారు నగలకు హోల్ మార్క్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు, లేకపోతే అది డూప్లికేట్ అవుతుందట. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేసింది ఇవాళ నుంచి. ఇక కొంతమంది బంగారు బేరకాలు స్కాములు గీములు అనుకుంటా అంత కల్తీ బంగారం తయారు చేసి ఇడిచిపెడుతున్నారట. ఇక ఆ కల్తీ నడవ కూడా చేస్తేందుకే ఈ బంగారు నగలకు హోల్ మార్క్ ఉండాలని చెప్పింది. మరి కల్తీ రాజకీయం చేస్తున్న నాయకులకు హోల్ మార్క్ పెట్టరా సార్? ఏదైనా మార్క్ పెట్టురి. తమాషా ఇక తమాషా అంటే గిట్లు ఉండాలి చూడు. కాదు కాక సమాన్ జోలికి పోయి వెనక చీరి గోడ కొట్టి ఏడిస్తే ఏమన్నా ఉంటుందా చూడు. ఎట్లున్నది ఒక కథ ఆటపాట. తెలంగాణ జాగృతి ఫెడరేషన్ వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా జమ అయినరు. మా తెలంగాణ యాస భాష సంస్కృతి మీద జోకులు వేసిన జబర్దస్త్ కామెడియను హైపరాధి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బేషరత్గా క్షమాపణ చెప్తాడా లేకపోతే హైపరాధి షూటింగ్ కాడికి వచ్చి రణరంగం చేయాలని అంటున్నారు. అయినా ఓ అది కామెడీ చేసుకున్నట్టు ఊక సపడి చేయక చేసుకోక గివేం తాకులాటలవా నీకు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్లో భారతే గెలుస్తుందని నీకు తెలుసు నాకు తెలుసు. అట్లనే ఆడకుండా ఉండలేం కదా టీము. అదేనులా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో మ్యాచ్ ఉన్నది కదా ఇక మనకు న్యూజిలాండ్ వాళ్ళకు. ఇక అట్లా మనమే గెలుస్తామని అంటున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ ఫైన్. ఇగో ఈ మ్యాచ్లు గెలిస్తే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 11.72 కోట్ల. ఇక రన్నర్అప్కు 5.85 కోట్లు ఇస్తారట. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే ప్రైజ్ మనీ చేరి సగం మంచుకుంటారట. మరి కప్పు కూడా సగం సగం ఇస్తే ఇరగొట్టిస్తారా ఎట్లా చూడాలి మరి. ఇగో ఇవ్వాటి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మలన ముచ్చట్లు కోపరంజనపై బంధన్ శానిటరీ వేర్ అండ్ వాక్మెట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండి. రేపు ఏళ్ళ దాకా మీ టీవీ 5 ఇగుంటా.